శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః ఓం నమశివాయ నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. కేతు మహర్దశలో కుజుడు యొక్క అంతర్దశ ఏ విధంగా ఉంటుంది? కాలసర్ప దోషం ఉన్నవారికి కనుక కేతు మహర్దశలో కుజుడు యొక్క అంతర్దశ కనుక తీసుకున్నట్లయితే ఈ మహర్దశ వీరికి చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి వీరికి అనేకమైనటువంటి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా ఒక పరీక్షలాగా మారుతూ ఉంటుంది. కొంతమందికి అయితే కేతు మహర్దశలో కుజుడు యొక్క అంతర్దశ కనుక సంభవించినట్లయితే ఆ కాలసర్ప దోషం యొక్క ప్రభావం కనుక తీవ్రంగా ఉంటే వీరికి కారాగార శిక్షలు కూడా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరికి. ఇంకా కుటుంబంలో కనుక తీసుకున్నట్లయితే భార్యతో విపరీతమైనటువంటి గొడవలు జరుగుతూ ఉంటాయి, భార్యతో మనస్పర్ధలు జరుగుతూ ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఆ కారణం చేత వీరికి భార్య వియోగం కూడా కలుగుతుంది. ఇంకా దాంతోపాటు ఈ భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణం చేత వాద ప్రతివాదనలు కూడా పూర్తిగా జరుగుతూ ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటారు. ఇంకా భూ సంబంధ విషయాల కనుక వచ్చినట్లయితే అంటే వ్యవసాయ భూముల్లో వ్యవసాయం చేస్తున్నటువంటి వారికి కానీ లేదా భూముల మీద పెట్టుబడి పెడుతున్నటువంటి వారికి కానీ అనేకమైన నష్టాలు కూడా వీరికి ఈ సమయంలో వీరు పొందుతూ ఉంటారు. ఇక వ్యవసాయదారులను కనుక తీసుకున్నట్లయితే అంటే వ్యవసాయం చేస్తున్న వాళ్ళని కనుక తీసుకున్నట్లయితే తుఫానుల వల్ల వరదల వల్ల ఈ కేతు మహర్దశలో కుజుడు యొక్క అంతర్సత్వం జరుగుతున్నప్పుడు వాటి వలన వీరు అనేక రకాలుగా నష్టపోతూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే కేతు మహర్దశలో కుజుడు యొక్క అంతర్దశ కాలసర్ప దోషం ఉన్నటువంటి వారిని చాలా బలంగా పరీక్ష పెడుతుంది. కాలసర్ప దోషం లేని వారిని కనుక తీసుకుంటే వీరికి ఈ సమయంలో రాజ్యాధికారం తగ్గుతుంది, వీరి మాటకు ఎదురు లేకుండా ఉంటుంది, సమాజంలో గొప్ప ఉన్నత స్థితికి చెందినటువంటి వ్యక్తులుగా వీరు పేరు సంపాదించుకుంటారు, అందరికీ కావాల్సిన వ్యక్తిగా వీరు ముద్రపడతారు. ఇది కేతు మహర్దశలో కుజుడు యొక్క అంతర్దశ ఫలితం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి, మిత్రులకి, సన్నిహితులకి, శ్రేయోభిలాషులు అందరికీ కూడా ఈ వీడియోలు షేర్ చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయమని చెప్పండి. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.